ప్రతిపక్ష పాత్ర ప్రతిపక్ష నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి ఈ 2.5 సంవత్సరాల్లో వైఫల్యం చెందాడు. ప్రతిపక్ష శూన్యత ఏర్పడింది. ఈ రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షం రోల్ చూసిన తర్వాత ప్రజల్లో ఒక వైసీపీ జగన్మోహన్ రెడ్డి ప్రవర్తన మీద ఏవగింపు. ప్రతిపక్షం శూన్యత ఏర్పడిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు ప్రతిపక్ష పాత్ర పోషించాలని చెప్పేసి ఆయన రంగంలోకి దిగారు. పవన్ కళ్యాణ్ ప్రతిపక్షంలో సక్సెస్ అవుతాడేమో అనే ఆందోళనతో జగన్మోహన్ రెడ్డి తప్పుల మీద తప్పులు చేసుకుంటూ పోతారు. ఇప్పుడు ఉదాహరణకు పవన్ కళ్యాణ్ గారు చేనేత కార్మికులు గురించి మంగళగిరిలో సదస్సు పెట్టబోతున్నాను అని అంటే ఈయన వచ్చేసేస్తాడు గుంటూరులో చేనేత కార్మికుల సదస్సు అంటాడు జగన్మోహన్. ఆయన పవన్ కళ్యాణ్ గారు కిడ్నీ బాధితులది ఉద్దానంలో కిడ్నీ బాధితులతో సమావేశం అవుతున్నాను అని అంటే ఈయన ప్రకాశం జిల్లా కనిగిరిలో కిడ్నీ బాధితులతో సమావేశం అవుతుంది. విశాఖపట్నంలో యువబేరి యువకులకు మద్దతుగా నేను విశాఖపట్నం బీచ్కి వెళ్తాను అని చెప్పేసి పవన్ కళ్యాణ్ ప్రకటించిన తర్వాత జగన్మోహన్ రెడ్డి అదే ప్రోగ్రామ్కి విశాఖపట్నం ఎయిర్పోర్ట్లో గొడవలో దిగుతాడు. ఎయిర్పోర్ట్ మీద ప్రొటెస్ట్ చేస్తాడు. అంటే ఇప్పుడు ఒక రకంగా పవన్ కళ్యాణ్ తన స్థానాన్ని ప్రతిపక్ష పాత్ర స్థానాన్ని ఆక్రమిస్తాడేమో అని చెప్పేసి ఓవర్ యాంగ్జైటీతో జగన్మోహన్ రెడ్డి రోల్ బూమ్ ర్యాంగ్ అవుతాం. ఒకరోజు విశాఖపట్నంలో ఎయిర్పోర్ట్లో జగన్మోహన్ రెడ్డి గొడవ, ఒకరోజు తిరుపతి ఎయిర్పోర్ట్లో ఎంపీ రాజంపేట ఎంపీ తిరుపతి ఎయిర్పోర్ట్లో అధికారుల పైన చేసుకుంటాడు. జగన్మోహన్ రెడ్డి కమిషనర్ ఆఫ్ పోలీస్ యోగానందని విశాఖపట్నంలో బెదిరిస్తాడు, నేను ముఖ్యమంత్రి కాబోతున్నా. ఇంకొక రోజు రోజా వెళ్ళి ఉమెన్ పార్లమెంటు సంగతి తేలస్తాను అని చెప్పేసి ఇష్టాత్మకంగా జరిగే ఉమెన్ పార్లమెంటుని నేను డిస్టర్బ్ చేస్తానని చెప్పి ప్రకటిస్తుంది, గొడవ చేస్తుంది. ఇంకో రోజు జగన్ సాక్షాత్ ప్రతిపక్ష నాయకుడు ఎవరైనా ఆపదల్లో ఉండే వాళ్ళని ఆదుకోవాల్సింది పోయి అక్కడ హాస్పిటల్లో ఒక పక్కన మృతదేహాలు ఒక పక్కన క్షతగాత్రులు వాళ్ళందరూ హాస్పిటల్లో ట్రీట్మెంట్ ఇస్తూ వాళ్ళ కేర్ తీసుకునే కలెక్టర్ ని కూడా బెదిరిస్తాడు జగన్మోహన్ రెడ్డి. ఇవన్నీ చూసిన తర్వాత వీళ్ళు ఇక్కడో సమ్ సార్ట్ ఆఫ్ డిప్రెషన్ లో జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు. ఒకరోజు రోజా డీజీపీ బానిస అంటుంది, వాళ్ళు బౌన్సర్స్ పోలీసులు అంట, చెంచగాళ్ళు అంట. పక్క రోజు శ్రీకాంత్ రెడ్డి ఈ రాష్ట్రంలో ఉండే అధికారులు వెధవులు అంటాడు, పనికి మాలినోళ్ళు అంటాడు. మూడో రోజు జగన్మోహన్ రెడ్డి పోలీస్ నుంచి కలెక్టర్ వరకు ఈ రాష్ట్రంలో ఉండే 500,000 మంది ఉద్యోగస్తులు అవినీతి పరులు అంటాడు. 500,000 కుటుంబాలు అవినీతి పరులు అంటాడు. అంటే డిమోరలైజ్ చేయాలా, ఈ రాష్ట్రంలో ఉండే ఉద్యోగస్తులు పని చేయనీయకుండా వాళ్ళని డిమోరలైజ్ చేయాలా, వాళ్ళని మానసికంగా దెబ్బతీయాలా, వాళ్ళని థ్రెటన్ చేయాలా, బెదిరించాలా అననే ఆలోచనకు వచ్చాడు జగన్మోహన్. ఈ రోజు జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన లీడర్స్ స్టేట్మెంట్ ఇస్తారు. రామచంద్రారెడ్డి లాంటి వాళ్ళు ఈ రాష్ట్రంలో ఉండే ఐఏఎస్ అధికారులు మొత్తం తెలుగుదేశానికి వంత పాడుతున్నారు, వాళ్ళు సరిగా ఉద్యోగాలు చేయటం లేదు, అన్యాయం చేస్తున్నారు, మొత్తం అధికారులు ఆల్ ఐఏఎస్ ఆఫీసర్. నిన్న జగన్మోహన్ రెడ్డి పోలీస్ కానిస్టేబుల్ నుంచి జిల్లా కలెక్టర్ల వరకు టోటల్ 500,000 మంది. అంటే ఇటువంటి పరిస్థితి మనం ఎక్కడ చూడలే. మొత్తం ఉద్యోగ వ్యవస్థనే ఉద్యోగాలు చేసే అన్ని డిపార్ట్మెంట్లలో ఉండే 100,000 మంది ఉద్యోగస్తుల్ని అప్రతిష్ట పాలు చేసేదానికి అవమానం చేసేదానికి ప్రయత్నం చేయటం అనేది పొలిటీషియన్ గా ఒక రాజకీయ పార్టీ అధ్యక్షుడిగా ఒక ప్రతిపక్ష నాయకుడిగా ఎవరు గతంలో మనం ఎప్పుడు చూడలే. చాలా మంది ప్రతిపక్ష నాయకులను చూసాం. కానీ జగన్మోహన్ రెడ్డి ఎక్కడో మానసికంగా ఆందోళనలో ఉన్నాడు కాబట్టి తప్పుల మీద తప్పులు చేసుకుంటూ పోతున్నాడు. ఈ రోజు పవన్ కళ్యాణ్ని చూసి మీ ప్రోగ్రామ్స్ మీరు ఇచ్చుకోండి, పవన్ కళ్యాణ్ ఇచ్చిన ప్రోగ్రామ్ను పోటీగా ఇచ్చుకునేది, అక్కడ ఫెయిల్ అయ్యేది, డిపార్ట్మెంట్ని చంద్రబాబు నాయుడు గారిని తిట్టేది. ఈరోజు ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో వాళ్ళకి వృత్తి ఇవ్వాలని చెప్పేసి మేము టీడీఎల్పీలోనే ముఖ్యమంత్రి గారు యాక్సెప్ట్ చేసి ఒక కమిటీ వేస్తానని చెప్పి చెప్పాడు 3 మంత్స్ బ్యాక్. ఆ తర్వాత ముఖ్యమంత్రి గారు నిరుద్యోగ వృత్తి మీద కసరత్తు చేస్తున్నాడని ఒక ఇంగ్లీష్ పేపర్ రాసి ఆయన ఒక లెటర్ రాస్తాడు, ఏదో ఈయన రాస్తే ఇచ్చినట్టుగా. నేను అడుగుతున్నాను జగన్మోహన్ రెడ్డి, ఈ రోజు అతి పెద్ద ముద్దాయిగా ఉన్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి నువ్వు కేసుల నుంచి బయటపడు, నువ్వు కేసుల్లో నుంచి నిర్దోషిగా బయటపడేంత వరకు ఇంకొకరిని గురించి మాట్లాడే హక్కు నీకు లేదు అని అంటున్నాను. ఏమి నీకుండే కేసులు అషమషి కేసు కాదు, శశికళ కంటే పెద్ద కేసులు, శశికళ కంటే సేమ్ నంబర్ సేమ్ సెక్షన్స్ అంతకంటే అదనపు సెక్షన్లు. శశికళ చూపించిన మొత్తం 63 కోట్లయితే నీకు ఆల్రెడీ 3,000 కోట్ల రూపాయల ఆస్తులు స్వాధీనం.
43,000 కోట్లు ఉందని చెప్పేసి సిబిఐ కోర్టులోనే చెప్పినారు. సిబిఐ అధికారులు హైకోర్టులో చెప్పారు. అందుకని ఇంత పెద్ద కేసుల్లో నుంచి బయటపడటం ఎవరు అసాధ్యం. ఎందుకంటే ప్రూవ్డ్ కేసెస్, ఇవన్నీ ప్రూవ్డ్ కేసు. రమాకాంత రెడ్డి లాంటి ఐఏఎస్ ఆఫీసర్ ముఖ్యమంత్రి చనిపోయినాడు కాబట్టి సిబిఐ జగన్మోహన్ రెడ్డి కేసులు ఏ విధంగా విచారిస్తుంది అని చెప్పి క్వశ్చన్ చేయటం చాలా బాధాకరం. ఎందుకంటే రాజశేఖర టైంలో ఆయన చీఫ్ సెక్రటరీ ఉన్నాడు కాబట్టి జరిగిన అక్రమాలకి, జరిగిన రాష్ట్రానికి జరిగిన నష్టానికి రమాకాంత్ రెడ్డి కూడా ఒక బాధ్యుడు. అటువంటి వ్యక్తి ఈరోజు జయలలిత చనిపోయింది, శశికళకి శిక్ష పడలేదా? చనిపోయిన ఆమె 100 కోట్లు కట్టాలా శశికళ ఆస్తుల్లో నుంచి అని చెప్పేసి కోర్టు, సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వలేదా? ఇచ్చింది. అందుకని రాజశేఖర రెడ్డి చనిపోయినంత మాత్రాన జగన్మోహన్ రెడ్డి చేసిన అవినీతిలోంచి బయటపడే ప్రసక్తి లేదు. రమాకాంత్ రెడ్డి లాంటి వాళ్ళు, కామన్ మ్యాన్ కి చట్టాన్ని గురించి తెలిసినంత కూడా రమాకాంత్ రెడ్డికి తెలియకపోవడం దురదృష్టం. అందుకని జగన్మోహన్ రెడ్డి మీద రమాకాంత్ రెడ్డికి ప్రేమ ఉండొచ్చు, కానీ చట్టాలకు అతీతులు కాదు జగన్మోహన్ రెడ్డి అనే విషయం రమాకాంత్ రెడ్డి గారు గుర్తుపెట్టుకోవాలి. ఏదేమైనా ఈ రోజు నాకు చూసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి మీద జాలేస్తుంది. అపోజిషన్ లీడర్ ప్రవర్తించే తీరు చిన్న పిల్లలకు కూడా వెగిటేస్తుంది. అసేమేస్తుంది. నీ పార్టీలో ఉండే వాళ్ళు జగన్మోహన్ రెడ్డి నువ్వు చేష్టలు చూసిన తర్వాత ప్రతి కార్యక్రమాన్ని విఘ్నం కల్పించాలా, నీ రోజాలు, నీ భాష, నీ అనుకుండే వాళ్ళ భాష చూసిన తర్వాత, శ్రీకాంత్ రెడ్డి భాష చూసిన తర్వాత, మీరు ఈ రాష్ట్రంలో ఉండే ఉద్యోగస్తుల్ని డిమోరలైజ్ చేయాలనుకున్నారు, కానీ నీ అనుకుండే కార్యకర్తలు, టాప్ టు బాటమ్ వైసీపీలో ఉండే కార్యకర్తలు డిమోరలైజ్ అయ్యే పరిస్థితి వచ్చింది. నీ అనుకుండే 21 మంది నీ ప్రవర్తన చూసిన తర్వాత ఎమ్మెల్యేలు వచ్చారు. ఇప్పుడు స్థానిక సంస్థలు 9 స్థానాల్లో ఎలక్షన్ జరుగుతుంటే 6 స్థానాల్లో పోటీ పెట్టుకోలేని పరిస్థితి, 6 స్థానాల్లో గ్రాడ్యుయేట్ టీచర్స్ వాటికి పోటీలు కూడా పెట్టలేని పరిస్థితికి వైకాపా దిగజారిపోయింది. అందుకే పవన్ కళ్యాణ్ అపోజిషన్ రోల్ ప్లే చేయాలని పవన్ కళ్యాణ్ గారు రంగప్రవేశం చేశారు. ఆయన చూసి నువ్వు వార్తలు పెట్టుకునే పరిస్థితి, పవన్ కళ్యాణ్ గారిని చూసి వార్తలు పెట్టుకునే పరిస్థితికి జగన్మోహన్ రెడ్డి దిగజారాడు. నేను ఒకటే జగన్మోహన్ రెడ్డి చెప్తాను, శాంతంగా ఉండు జగన్మోహన్ రెడ్డి, ఆ కేసుల్లో నుంచి ఏమవుతో చూడు. అయ్యేంత వరకు నువ్వు రాజకీయాలకి అర్హుడు కాదు. నిర్దోషిగా నువ్వు బయట వస్తే తప్ప ఒక రాజకీయ పార్టీ అధ్యక్షుడిగా కొనసాగే అర్హత నీకు లేదు అని చెప్పేసి నా ఉద్దేశం.